మామిడి చెట్టు కథ. మ్యాంగిఫ్రా ఇండికా అనే శాస్త్రీయ నామం కలిగినది మామిడి. భారతదేశపు జాతీయ ఫలం మామిడి పండు. పాకిస్తాన్ మరియు ఫిలిప్పైన్స్కు కూడా. మామిడి అనే పదం 4వ శతాబ్దంలో సంస్కృత కవి కాళిదాసు రచనలలో వినబడింది. మామిడి పండు మొదటిసారిగా అలెగ్జాండర్ రుచి చూశాడని కొందరు నమ్ముతారు. తరువాత 16వ శతాబ్దంలో అక్బరు చక్రవర్తి బీహార్లో దర్భంగా ప్రాంతంలో 100,000 మామిడి మొక్కలు నాటాడని, ఈ ప్రాంతం ప్రస్తుతం లాఖీబాగ్ అని పిలువబడుతోంది. మామిడి చిగురులు రాగి రంగులో ఉంటాయి. ముదురు ఆకులు ఆకుపచ్చని రంగులోకి మారతాయి. భూమి మీద అద్భుత ఫలంగా మామిడి పండును చెప్పుకుంటారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మండు వేసవిలో చల్లదనాన్ని శరీరానికి కలుగు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక మామిడి పళ్లను భారతదేశం ఎగుమతి చేస్తుంది. 40% పళ్ళు ఇక్కడి నుండే ఉత్పత్తి చేయబడుతున్నాయి. మామిడి చెట్టు కర్రతో కొన్ని సంగీత పరికరాలు, గృహోపకరణ వస్తువులు తయారు చేస్తారు.